నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్, హస్త సాముద్రిక నిపుణులు, దుర్గా ఉపాసకురాలు శ్రీమతి పద్మశ్రీ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే పద్మశ్రీ గారు. నమస్తే అమ్మా. వెల్కమ్ టు రెట్టి విభక్తి. నమస్కారం. ఎలా ఉన్నారు పద్మశ్రీ గారు? చాలా బాగున్నాను. చాలా రోజుల నుంచి అనుకోవటం జరిగింది, ఎటకేలకు ఛానల్ కి వచ్చారు. రైట్, ప్లీజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలా చక్కగా ప్రాక్టీస్ లో ఉన్నారు, ఆస్ట్రాలజీ ప్రాక్టీస్ లో అయితే ఉన్నారు, ఇన్నేళ్ల నుంచి ఉన్నారండి. ఒక కొంత మీ పరిచయం చేద్దాం ప్రేక్షకులకి. సెవెన్ ఇయర్స్ నుంచి అంతకుముందు బాగా గురువుల దగ్గర నేర్చుకోవడం జరిగింది. సరే, మా గురువు గారు వెళ్ళిపోవడం కాలం చేశారు. దాని తర్వాత నుంచి ధైర్యంగా ఇంకా ఆయన ఆశీర్వాదాలతోని ప్రాక్టీస్ చేయడం. రైట్, సబ్జెక్ట్ కి సంబంధించి రకరకాల అంటే రకరకాల మార్గాలు ఉన్నాయి సమస్యల నుంచి బయటపడటం కోసం. ఆస్ట్రాలజీ ఇస్ అ బోన్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అదొక అదృష్టం ఉంటే గనక ఖచ్చితంగా పర్ఫెక్ట్ ఆస్ట్రాలజర్ దగ్గరకు వెళ్ళటం, సమస్యను సాల్వ్ చేసుకోవటం అనేది జరుగుతుంది. దానికి భగవత్ అనుగ్రహం ఖచ్చితంగా కావాలి కదా. రైట్, అయితే మీ నుంచి మీ సబ్జెక్ట్ కూడా మన ప్రేక్షకులకి ఖచ్చితంగా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక ఇవాళ ఫస్ట్ నా ప్రశ్న, వివాహాలకి సంబంధించి జాప్యత అనేది చూస్తూనే ఉన్నాం. మగపిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, లేట్ అవుతుంది అంటే విఘ్నం జరుగుతోంది వివాహాలకి సంబంధించి. మరి ఈ విఘ్నం తొలగించుకోవాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది పద్మశ్రీ గారు? తప్పకుండా, చాలా మంచి ప్రశ్న అడిగారు. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తస్సే 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 నమో నమః. చాలా చక్కని ప్రశ్న అడిగారు పద్మిని గారు. చాలా మంది కూడా ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు అదే బాధతో అవస్థపడుతూ ఉన్నారు. అయితే వాళ్ళకన్నా కూడా వాళ్ళకన్నా తల్లిదండ్రులు చాలా అవస్థపడుతున్నారు. సరే, కారణం ఏదైనా ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ కాలం పిల్లలు ఆడపిల్లలకు కూడా చాలా అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ వాళ్ళ వృత్తుల్లో సెటిల్ అవ్వటానికని, ఉద్యోగాల్లో సెటిల్ అవ్వటానికని చాలా టైం తీసుకుంటున్నారు. సరే, వాళ్ళు ఉన్నటువంటి బిజీ టైంలో వాళ్ళకి అది గుర్తు రాకపోవచ్చు. కానీ వాళ్ళకన్నా తల్లిదండ్రులు కానివ్వండి, వాళ్ళ తోబుట్టులకు కానీ అది చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే చాలా మంది అమ్మాయిల తల్లిదండ్రులు కానివ్వండి, అబ్బాయిల తల్లిదండ్రులు కానీ లేదా అన్నదమ్ములు నా దగ్గరికి రావడం జరిగింది. అమ్మ, మా చెల్లి అసలు పెళ్లికి ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోవట్లేదు అనే సెట్ ఆఫ్ పీపుల్, మళ్ళీ ఇంకొంతమంది అసలు పెళ్లి అవ్వట్లేదు అనేది కొంతమంది. సరే, ఒప్పుకోకపోవటానికి కూడా కొన్ని గ్రహస్థితుల్లో గ్రహాల యొక్క స్థితిని బట్టి కూడా మనం చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి సప్తమ భావాన్ని చూసి వాళ్ళకి ఎందుకు అసలు ఇంట్రెస్ట్ కలగట్లేదు, కుజుడు బాగలేదా, లేదు శుక్రుడు బాగలేదా, కొన్ని చంద్రుడు బాగలేదా, ఈ గ్రహాల చంద్రుడితో కూడా రిలేటెడ్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అందులో అది ముఖ్యంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆ జాతకాల్లో ఏ దోషాలు ఉండేటువంటి పరిహారంతో పాటుగా దైవద అనుగ్రహం అంటే దైవ బలం ఖచ్చితంగా ఉండాలి. అందులో ఈ కలికాలంలో ప్రతి ఒక్కరూ కూడా దైవతారాధన చేసుకుంటేనే, దైవ బలం పెంచుకుంటేనే మనం చేసే ప్రతి వృత్తిలో కూడా ముందుకు వెళ్ళగలుగుతాం. ఎందుకంటే కలి ప్రభావమే అది, కలికి ఉన్నటువంటి లక్షణమే అది. మనం చేసే కార్యాలు ఏదైనా సరే, అది ఏదైనా సరే మంచిగా ముందుకు వెళ్ళాలి అంటే మాత్రం భగవతానుగ్రహం, దైవతానుగ్రహం ఉండాలి. పిల్లలు గుళ్ళకెళ్తున్నారు అంటే చాలా నామోషి. అవును, అసలు అలా పెంపకం నిజంగా ఎలా చూడాలో అర్థం కానటువంటి పరిస్థితి. అంటే భగవంతుడి అనుగ్రహం కోసం వెళ్ళటం నామోషి అయితే ఎట్నుంచి జీవితాలు బాగుపడతాయి కదా? పెంపకంలోనే లోపం, అది లోపం. ఇప్పుడు వేరే అన్య మతస్థుల్ని మనం చూస్తే చక్కగా ప్రేయర్స్ కి వెళ్తారు, చక్కగా ఇప్పుడు ముస్లింస్ ని చూస్తే చక్కగా వెళ్తారు, నమాజ్ ఐదు సార్లు నమాజ్ చేసుకుంటారు, ముచ్చటగా అనిపిస్తారు, బుజ్జి బుజ్జి పిల్లలు వెళ్తారు. మనకే ఇదంతా మనం వెళ్ళడానికి నమోషి, బొట్టు పెట్టుకోవడానికి నమోషి, ఆడపిల్లలకి ఇట్లా రకరకాలు ఇంకా. సరే, వీటి నుంచి ఖచ్చితంగా బయటపడాలి యువత అని ఖచ్చితంగా కోరుకోవాలి. మరి ఏం చేయాల్సి ఉంటుందండి జాప్యత పోవాలి? జాప్యత పోవాలి అంటే ప్రతి కులదేవత ఆరాధన అనేది తప్పకుండా చేసుకోవాలి. తల్లిదండ్రులు వాళ్ళ అంటే ఇది అసలు పిల్లలకి ఎందుకు వస్తుంది? తల్లిదండ్రుల పరంపర నుంచే. అయితే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో తల్లిదండ్రులు కూడా మార్పు కొంత అవసరం. అంటే వాళ్ళు యద్భావం తద్భావం, వాళ్ళు చేస్తున్న దాన్ని బట్టి వీళ్ళు
నడవడిక చూస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఉదయమే వెళ్ళే లేవడం, కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా పూజ పునస్కారాలు, చక్కగా దైవతారాధన, గుళ్ళకి వెళ్ళడం, అవన్నీ కూడా వీళ్ళు తల్లిదండ్రులు అలవాటు చేస్తూ ఉన్నట్టయితే పిల్లలకు తప్పకుండా కూడా ఆ మంచి అలవాట్లు అనేది వస్తాయి. ఖచ్చితంగా నేర్పాలి కూడా. అయితే కొంతమంది వినట్లేదు, అంటే అందరూ తల్లిదండ్రులు చెప్పట్లేదా అని కాదు, ఎవరిని తప్పు పట్టడానికి, కొంతమంది అందరూ కదా, కొంతమంది పాపం కొంతమంది తల్లిదండ్రులు చెప్పినా కూడా పిల్లలు వినకపోవడం, ఇంకా వాళ్ళ సంస్కారం అది విజ్ఞత, అది కూడా జాతకంలో ఖచ్చితంగా ఒక్కొక్క మొండితనం పెంకితనం అనేది ఎందుకుంటే కొన్ని గ్రహ దోషాల వల్ల ఇవన్నీ కూడా జరుగుతాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. అందుకే నేను ఏం చెప్తానంటే ప్రతి పిల్లవాడు కూడా పుట్టిన 12 సంవత్సరాల నుంచి ఖచ్చితంగా జాతకం ఖచ్చితంగా చెప్పించుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే ఆ పిల్లవాడు అసలు ఏం కెరియర్ లో వృద్ధిలోకి వస్తాడు, అసలు ఆ పిల్లవాడికి ఏమైనా బాలారిష్టాలు ఉన్నాయా, ఏమైనా గండాలు ఉన్నాయా, అవి ఎలా తొలగిపోవాలి ఏంటి అనేది మనం స్టార్టింగ్ లో ప్రిడిక్షన్ అనేది ఇచ్చాం అనుకోండి, చక్కగా అది కనుక తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది కదా ఏం చేస్తాడు. ఖచ్చితంగా ఖచ్చితంగా, ఎందుకు అంటే జాతకంలో 12 భావాలు ఉంటాయి. ఇప్పుడు ఎక్కడి నుంచో నాకు ఫోన్ చేస్తారమ్మా, చేసినప్పుడు వాళ్ళ లగ్నం, ద్వితీయ భావం, తృతీయ భావం, చతుర్థ భావం అవన్నీ కూడా చూస్తే ఒక్కొక్క భావానికి ఒక్కొక్క అధిపతి ఉండటం, ఒక్కొక్క ఇది ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ భావ లగ్నం తీసుకుంటే మన తను అంటే ఎలా ఉంటారు మనిషి రూపురేఖలు గుణగణాలు, ద్వితీయ స్థానం చూసుకుంటే కనుక వాక్స్థానం, ఎలా మాట్లాడతారు వాళ్ళు ఎలా ఉంటారు అనేది చెప్పుకోవచ్చు. అలాగే తృతీయం అంటే అన్నదమ్ములు ఇదంతా కూడా ఉంటాయి. అలాగే ఖచ్చితంగా చెప్పవచ్చు అనమాట, అంటే జాతకాలని ఖచ్చితంగా నమ్మి చెప్పించుకునే వాళ్ళు ఖచ్చితంగా చెప్పచ్చు. ఇంకా మూర్ఖులు వాదిస్తారు జాతకాలు జ్యోతిష్యూ. ఇలా మరి ఆల్రెడీ ఉందండి, చూపించాం, కొంతమంది చెప్తుంటారు అబ్బో చాలా మంది తోటి చూపించేస్తాం, చాలా పూజలు చేసేస్తాం, చాలా ఈ నవగ్రహాలకి సంబంధించి కుజుడికి ఇది చేస్తాం, ఇట్లా రకరకాలు చెప్తుంటారు. అయినప్పటికీ అవ్వట్లేదు అని అంటే ఎలా ఏం చేయాల్సి ఉంటుంది? ఏం చేయాలి అంటే చక్కగా గణపతి ఆరాధన అనేది చాలా 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 విశేషం. ఎందుకంటే గణపతి భగవాన్ మనం ఏ పూజ చేసినా ఏ నోము నోచుకున్నా దేవతలు కూడా ఆరాధన మొదటి గణపతి పూజ చేసిన తర్వాతనే మిగతా పూజలు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి గణపతి ఆరాధన అనేది చాలా చాలా విశేషమైనటువంటి పూజగా చెప్పుకోవచ్చు. ఇది కూడా ఎలా చేస్తారు గణపతికి ఆరాధన అని అంటే చక్కగా 7 వారాలు 7 మంగళవారాలు, మళ్ళీ మంగళవారం గణపతికి ఎందుకు లింక్ అంటే మంగళవారం అంటే కుజుడికి అధిపతి కాబట్టి మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి చక్కగా ఆ వివాహాల్లో దోషాలు ఏమైనా ఉన్నా వివాహం ఒకటే అనే కాదు, మంగళవారం రోజు ఏంటంటే చక్కగా ఎవరైనా ఇల్లు వాకిళ్ళు స్థలాలు కొనుక్కోవాలన్నా మంగళవారం రోజు కుజుడు బాగుంటేనే కొనుక్కోవడం అనేది కూడా జరుగుతుంది, ఏర్పడతాయి. అలాగే సంతానం, అలాగే కుటుంబ సమస్యలు, వీటన్నిటిలో కూడా విఘ్నాలు తొలగిపోవాలంటే ఆ విఘ్నాది అంటే ఆ గణపతిని ఆరాధిస్తే తప్పకుండా వీటన్నిటిలో కూడా విఘ్నాలు తొలగిపోవడం అనేది జరుగుతుంది. అయితే ఏం చేస్తారంటే ఒక 7 మంగళవారాలు చక్కగా పొద్దున్నే కూడా గుడికి వెళ్ళి అంటే ఉదయం పూట పూజలు చేసుకోవటమే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మనకు కూడా మైండ్ రిలాక్స్గా ఉంటుంది కాబట్టి ఆ టైంనే చాలా మన పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి చక్కగా మంగళవారం రోజు గణపతి దేవాలయానికి వెళ్ళి పసుపు వస్త్రాలు గణపతికి అంటే ఒక టవల్ లాంటిది స్వామివారికి వేసి చక్కగా శనగల మాల ఒకటి అంటే ఏం చేస్తారంటే శనగల మాల మంగళవారం వేయాలంటే 1 కిలోంబావు శనగల్ని తీసుకొని క్రితం రోజు అంటే సోమవారం రోజు రాత్రి శుభ్రంగా స్నానం అది చేసి పరిశుభ్రంగా శనగల్ని పసుపు నీళ్ళల్లో నానబెట్టాలి. ఆ నానబెట్టినటువంటి శనగల్ని ఏం చేస్తారంటే మంగళవారం రోజు ఉదయం పూట మాలగా స్వామివారికి మాలగా గుచ్చి వినాయకుడికి ఆ వినాయకుడికి 108 శనగలు వచ్చేలాగా మాలలాగా గుచ్చి ఆ గణపతి దేవాలయానికి తీసుకెళ్ళి చక్కగా ఏం చేస్తారంటే అష్టోత్తరం శతనం మీ ఓపిక ఇంకా మీకు టైం ఎందుకంటే ఎవరికి కూడా వృత్తి ఉద్యోగాలు చాలా బిజీగా ఉండేటువంటి టైం కాబట్టి ఎవరి అనుకూలమైనటువంటి టైం ఎంతవరకు సహస్రనామం చేసుకుంటారో అష్టోత్తరం చేసుకుంటారో మీ ఓపిక మీ టైం దాన్ని బట్టి చేసుకోండి. కానీ ఖచ్చితంగా నేను చెప్పినటువంటి ఈ పరిహారాన్ని ఒక స్వామివారికి ఒక వస్త్రాన్ని సమర్పించి అలాగే ఈ శనగల మాలని సమర్పించి 7 ప్రదక్షిణాలు చేసుకోవాలి. చేసుకొని ఇలాగ 7 ప్రదక్షిణాలు చేసుకున్న తర్వాత ఆ పూజ అర్చన అదంతా చేసుకొని
చక్కగా ఇంటికి వచ్చేసేయాలి. అయితే ఆ శనగ మాల ఏంటంటే తెచ్చుకుంటే మంచిదే, తెచ్చుకొని మీరు మీ ఇంటి వాళ్ళ కుటుంబ సభ్యుల వరకు వినియోగించుకోవచ్చు, ఉడకబెట్టేసుకుని ఎలాగైనా చేసుకోవచ్చు. అంటే మీ కుటుంబ సభ్యుల వరకే భోజించాలి అది, పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉన్నా లేదా ఇంక ఏ కోరికతోనైనా, చెప్పాను కదా ఇందాక వివాహం కాని వారు, సంతానం లేని వారు, అలాగే కుటుంబ సమస్యలతోని బాధపడేవారు వీళ్ళు ఎవరైనా సరే ఈ 20 పరిహారం చేసుకున్నట్టయితే చక్కగా డెఫినెట్ గా చాలా మందికి కూడా ఇది ఖచ్చితంగా అయినటువంటి రెమెడీ అమ్మ. ఇది బ్యూటిఫుల్ అండి. అయితే ఇది వాళ్ళ పిల్లలకి అవ్వటం కోసం తల్లిదండ్రులు ఆచరించొచ్చా? తప్పకుండా తప్పకుండా, ఎందుకంటే పిల్లలు చాలా మంది వినకపోవడం జరుగుతుంది. తల్లి బాధపడే తల్లిదండ్రి కాబట్టి తల్లి చేయొచ్చు, తల్లి చేయటే చాలా అంటే 100కి 100% రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. తల్లి ఎందుకంటే ఫస్ట్ తల్లి తండ్రి గురువు దైవం, తల్లికే ప్రప్రథమ స్థానం తల్లికి కాబట్టి తల్లి చేస్తే తప్పకుండా ఏ కోరికైనా మనస్సంకల్పం, తల్లి మనస్ఫూర్తిగా నా కొడుక్కి నా కూతురికి ఇలా కావాలి అని కనుక మనస్సంకల్పం కనుక గట్టిగా అనుకుంటే అది తప్పకుండా సకల దేవతల ఆశీర్వాదం ఉన్నట్టే. బ్యూటిఫుల్ అండి. అయితే ఇది మధ్యలో ఒకవేళ ఈ ఆడవాళ్ళకి ఏదైనా అడ్డు వచ్చింది అనుకోండి, నెక్స్ట్ వీక్ చేసుకోవచ్చు. ద్వితీయ వీక్ అవ్వకుండా ఉండాలి అలాంటివి ఉన్నాయి? అలాంటిది పర్వాలేదు, 7 వారాలు చేసుకోవాలి, కంప్లీట్ చేయాలి. అద్భుతం అండి, చాలా చక్కటి ప్రత్యామ్నాయాన్ని చెప్పారు, చక్కటి రెమెడీని చెప్పారు. డెఫినెట్ గా ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహం చేత పెళ్ళవ్వట్లేదు, జాప్యత ఉంది, ఏజ్ అయిపోతుందని చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు అబ్బాయిలు అవ్వచ్చు అమ్మాయిలు అవ్వచ్చు. వాళ్ళకి సత్వరమే ఈ విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతలు అండి. నమస్తే.